ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బత్తిన లక్ష్మి మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్దికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేయూత ఇచ్చారని, పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు ఇలా ప్రతి పని శరవేగంగా అభివృద్ది పనులు చేపట్టామని, దీనికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డిని, కాబట్టే మళ్లీ సీఎంగా ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ, పట్టణంలోని పేద ప్రజలకు ఇచ్చిన టిట్కో ఇళ్లను మరో 2-3 నెలల్లో ప్రారంభించి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. 21 కోట్లు తప్పు జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారే చేశారు మనకే, గత ప్రభుత్వంలో ఎవరో చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారి అందరికీ నమస్కారము. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్, బీటీ రోడ్స్, సీసీ డ్రైన్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధిగా జరుగుతున్నాయి. ఎక్కడైతే రోడ్లు లేవో అవన్నీ రోడ్స్ కంప్లీట్ చేయడం, డ్రైన్లు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మేజర్గా ముందు ప్రజలకు అందరికీ ఉపయోగపడే ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతున్నది. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, జనరల్ ఫండ్లు అన్నింటిలో కానివ్వండి, గడప గడప జీజీఎంబీ ఫండ్స్ కానివ్వండి, మొత్తం అంతా 21 కోట్ల 6,64,609 రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రావాలని కోరుకుంటున్నాను. జనరల్ ఫండ్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, జీజీఎంపీలో మొత్తం 391 వర్క్స్ గాను 20 కోట్ల 20 కోటి 6,64,609 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీంతో రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్ వేయడం జరిగింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఇప్పుడు చేసింది కాకుండా భవిష్యత్తులో కూడా అభివృద్ధి అనేది ఖచ్చితంగా చూపిస్తాం, వర్క్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. జంగారెడ్డి కూడా అన్ని రంగాల్లో కూడా జంగారెడ్డి పురపాలక సంఘం ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 3 సంవత్సరం వరకు ఓటీత్ ఫైనాన్స్ నిధులు అయితే ఏమి, 15th ఫైనాన్స్ నిధులు అయితే ఏమి, జనరల్ ఫండ్స్ నిధులు అయితేనే మొత్తం కలిపి 391 వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 21 కోటి 21 క్రోర్స్ 6,64,609 రూపీస్ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇంకా కూడా త్వరలోనే 2-3 నెలల్లో 15th ఫైనాన్స్ 2023 సెకండ్ ఫేజ్ అమౌంట్ రావాల్సింది. అదేవిధంగా జనరల్ ఫండ్లో కూడా 2-3 కోట్ల వరకు కూడా మొత్తం 5 కోట్ల వరకు కూడా కౌన్సిల్ వారి దృష్టికి తీసుకుపోతాం. వారి నిర్ణయం మేరకు వర్క్స్ పిలవడం జరుగుతుంది, ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా